फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी कीर्ति संपत ई रोज मन चैनल लो मा अपार्टमेंट गुरिंची ओक चिन्न सक्सेस स्टोरी मी तो शेयर चेसुकोबोतुन्नानंडी। मा अपार्टमेंट लो उन्नटुवंटी वाटर प्रॉब्लम नी वर्षपु नीतिनी ओडिसिपट्टि मेमु एला साल्व चेसुकुन्नामन्नदि मी तो शेयर चेसुकोबोतुन्नानु। असलु निजं चेप्पाली अंटे वाटर प्रॉब्लम लेनटुवंटि एरिया लेदंडि। దానికి తోడు అసలు వాటర్ ప్రాబ్లం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు। ఇప్పుడు చిన్న పిల్లల గురించి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలుసు ఆ ప్రాబ్లం గురించి। అసలు హైదరాబాద్లో ఒక రెంట్ హౌస్లో ఉన్నా కానీ లేదా ఒక హౌస్ కొనుక్కున్నా కానీ ఫస్ట్ ఒక క్వశ్చన్ రేస్ చేస్తారండి, మీరు తీసుకున్న ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందా, ఫేస్ చేస్తున్నారా, ఎలా ఉంది అక్కడ అని చెప్పి। మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మమ్మల్ని అదే అడిగారండి, మేము ఓన్ హౌస్ కొనుక్కొని వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడిగారు మమ్మల్ని। అసలు ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఇదివరకు ఓన్లీ సిటీకి మాత్రమే ఉండేది, అలాంటిది ఇప్పుడు విలేజెస్కి కూడా వెళ్ళిపోయిందండి। ఇదివరకు విలేజెస్లో వాటర్ చాలా పుష్కలంగా ఉండేవి, అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు ఈ వాటర్ ప్రాబ్లమ్ని। సో మా అపార్ట్మెంట్ సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మా ఇంటికి వచ్చినప్పుడు మా వారి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మా అపార్ట్మెంట్లో మేము ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి ఈ హార్వెస్టింగ్ సిస్టమ్, అంటే ఈ వర్షపు నీటిని ఒడిసిపెట్టి ఒక ప్రాసెస్ని చేసుకున్నాము, మేము ఇట్లా వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాము వాళ్ళతో చెప్తే, వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో ఉంది, మేము కూడా ఫేస్ చేస్తున్నాము అని దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నారండి। సో వాళ్ళు అలా అడిగినప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, సో ఇలా ఫేస్ చేసే వాళ్ళు వీళ్ళే కాదు ఇంకా చాలామందే ఉండొచ్చు, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా, దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటుంటారు అన్న ఒక ఉద్దేశంతో నేను మా అపార్ట్మెంట్ సక్సెస్ స్టోరీని మీకు ఇట్లా వీడియోలాగా చేసి ఒక ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తున్నాను। బై గాడ్ గ్రేస్ మేము అపార్ట్మెంట్ తీసుకున్న టైంలో మాకు అసలు వాటర్ ప్రాబ్లం అనేది లేదండి, వాటర్ పుష్కలంగా ఉంది, మేము అసలు ఫేస్ చేయలేదు। మేము 6 మంత్స్ వరకు అసలు ఫేస్ చేయలేదండి। మేము తీసుకున్న టైంలో ఏంటి అంటే మా అపార్ట్మెంట్ చుట్టూ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి లేవండి, జస్ట్ అక్కడొకటి అక్కడ దూరంగా ఉండేవి। అలాంటిది ఒక 7 మంత్స్ తర్వాత నుంచి మేము వాటర్ ప్రాబ్లమ్ని బాగా ఫేస్ చేశాము, ఎందుకు అంటే మా అపార్ట్మెంట్ చుట్టూ అప్పటిదాకా ఏమీ లేనివి పుట్ట గొడుగుల్లాగా వచ్చేసాయండి అపార్ట్మెంట్స్ అనేవి। సో ఇక ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువైపోయింది। ఇక అలాంటి టైంలో ఏం చేయాలో తెలియక ఇక మేము ట్యాంకర్స్ అనేవి వేయించుకున్నాము, ఆ ట్యాంకర్స్ వేయించుకున్నా కూడా తీరలేదండి। దానికి తోడు ఆ ట్యాంకర్స్ వాళ్ళు ఈ రోజు ఉంచిన రేటు మరుసటి రోజుకుండేది కాదు, అలా అడ్డగోలుగా పెంచేసేవాళ్ళు। నాకు తెలిసి కేవలం ట్యాంకర్స్కి మాత్రమే మంత్కి 45 to 50,000 పే చేసేవాళ్ళము, అలా ఒక 10 to 12 మంత్స్ వరకు చేశామండి, 5 to 6 lakhs ఖర్చయింది, అందరికీ బర్డెన్ అయిపోయేది, ఎందుకంటే అప్పుడే అందరూ హౌసెస్ కొనుక్కున్నారు, సో అందరికీ కష్టమే, అప్పుడే మళ్ళీ వెంటనే వాటర్ ప్రాబ్లమ్కి కష్టము పే చేయాలంటే। సో ఇలా కాదు అని చెప్పి అపార్ట్మెంట్ వాళ్ళందరూ సభ్యులందరూ యూనిటీగా దీన్ని ఎలా అయినా సాల్వ్ చేసుకోవాలి, మనకి ముందు ముందు ఇంకా కష్టమైపోతుంది అని చెప్పి అందరూ చర్చించుకొని హార్వెస్టింగ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుందని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు। సో మేము ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది మీతో ఇక్కడ షేర్ చేస్తాను। మా అపార్ట్మెంట్ చుట్టూ ఓపెన్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, అంటే మా బిల్డరు మా అపార్ట్మెంట్ 4 వైపులా ప్లేస్ అనేది వదిలేసి మా అపార్ట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఆయన మిడిల్లో చేశారు, ఇక్కడ కనిపిస్తుంది కదండి, సో ఇదే విధంగా మాకు 4 వైపులా ఉంటుంది। మేము ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయకముందు ఇలా పడినటువంటి వర్షపు నీరు అనేది వృధా అయిపోయేది। నాకు తెలిసి నా చిన్నతనంలో అంటే మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ తరం గురించి నేను విన్నాను చూడలేదు, వాళ్ళు వాళ్ళ తరంలో ఇంటి దగ్గర కానీ పొలాల్లో కానీ బావుల్ని తవ్వుకునే వాళ్ళంటండి, వాళ్ళు ఎక్కడ తవ్వితే అక్కడ వాటర్ అనేది వచ్చేదంట వాళ్ళకి। ఇక మా నాన్నగారి జనరేషన్ వచ్చేసరికి బోర్లు వచ్చేసినాయి, వాళ్ళు కూడా ఒక ఎక్కడ వేసినా ఇంటి దగ్గరైనా పొలం దగ్గరైనా ఒక 100 లేదా 250 ఫీట్స్లో వాటర్ అనేది వచ్చాయంట। ఇప్పుడు నా జనరేషన్ వచ్చేసరికి 500 నుంచి 1000 నుంచి లేదా 1500 ఫీట్ వేస్తేనే మనకి వాటర్ అనేది వస్తుంది, అంత భూగర్భ జలాలు అనేవి ఎండిపోయాయండి। ఇక ముందు ముందు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతో మాకు ముందు ముందు ఇంకా కష్టమైపోతుంది అని మేము పైన టెర్రస్ పైన కిందకు వచ్చేటువంటి వాటర్ పైప్ లైన్స్కి వాటర్ అనేది వేస్ట్ అవ్వకూడదు ఈ వర్షపు నీరు అని అటాచ్ చేసేసామండి। ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత
మాకు ఇక్కడ వాటర్ మీటర్స్ కూడా ఇదివరకు లేవు. వాటర్ ప్రాబ్లం వచ్చిన తర్వాతే మేము ఈ వాటర్ మీటర్స్ని కూడా పెట్టించుకున్నాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇలా చేస్తే అనే ఉద్దేశంతో మేము మీకు ఇలా హార్వెస్టింగ్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మా చుట్టూ ఎన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అయినా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నవే కాకుండా ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే ఆ పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు అది జరుగుతున్నా కూడా మాకు 2 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మాకు అసలు వాటర్ ప్రాబ్లం అంటేనే తెలియదు. మేము అసలు ఫేస్ చేయడం లేదండి. ఇన్ కేస్ డీప్ సమ్మర్లో కూడా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. సో రేపటి భావితరాలకి మనం ఒక సామాజిక ఉద్యమంతో ఇప్పుడు ఏంటి అని అంటే అందరూ నాది జరిగిపోతుందిలే నాదైతే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఉండిపోతున్నాము. అందరికీ ఎన్విరాన్మెంటల్ మీద అంటే పర్యావరణం మీద కానీ సామాజిక బాధ్యత మీద కానీ అంత ఎక్కువగా చూపించడం లేదండి. నాది అయిపోతుంది కదా ఇక కానీలే అన్న వేలో వెళ్ళిపోతున్నాము. కానీ అందరము కలిసిమెలిసిగా ఉండి మనది ఎలాగో ఇప్పుడు మన తాతతరం నుంచి నాన్నతరం నుంచి మన తరం నుంచి ఎలా ఉందో చూస్తున్నాము. రేపటి మన పిల్లలకి ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి, మనం చేస్తేనే తెలుస్తుంది వాళ్ళకి. సో అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ పర్యావరణాన్ని రక్షించుకుంటూ మన బాధ్యతగా అందరము ఇలా ఏదైనా ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి నా ఫీలింగ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసేసి ఇలా పైప్ లైన్స్ అనేవి ఉన్నాయి కదండి ఇవి. సో మేము పైనుంచి వచ్చే పైప్ లైన్స్ని ఇలా ఇప్పుడు మేము ఈ ప్రాసెస్ ద్వారా వాటికి ఇట్లా మొత్తము వేరే పైప్ లైన్స్ తీసుకొచ్చి అటాచ్ చేసేసామండి. ఎందుకు అంటే ఇక్కడ కింద హోల్స్ అనేవి ఉంటాయి, ఆ వాటర్ అనేది ఇలా పైప్ లైన్స్ ద్వారా వచ్చి ఇక్కడ మీకు కింద చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాయి అంటే ఆ వాటర్ వేస్ట్ అయిపోయాయండి. సో అలా ఉండకుండా మేము ఆ కింద క్లోజ్ చేసేసాము. ఇప్పుడు ఆ వాటర్ అనేది అలా కిందకి రాదు. ఇక్కడ అటాచ్ చేసినటువంటి ఈ పైపుల్స్ ద్వారా మేము చేసుకున్నటువంటి హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పాం కదండి, ఆ హార్వెస్టింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాటర్ మొత్తం అనేది. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇవన్నీ ముందు వేసినటువంటి పైపులు బిల్డర్ గారు, తర్వాత వేసుకున్నాం మేము ఇవన్నీ. ఆ వాటర్ వేస్ట్ కాకుండా వృధా అవ్వకుండా వాటిని కిందకి వేస్ట్ అవనీయకుండా ఆ పైపుల ద్వారా మేము ఏర్పరచుకున్నటువంటి హార్వెస్టింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఆ వాటర్ అనేది. మాకు ఇక్కడే ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంటుందండి, అటు సైడ్ ఇటు సైడ్ పిల్లలు ఆడుకోవడం కోసము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలా పాత వాటికి ఉన్నటువంటి పైప్ లైన్స్కి మేము కొత్తగా న్యూవి అటాచ్ చేసుకొని ఇదివరకు వాటర్ అనేది ఇట్లా ఈ పైప్స్ ద్వారా కిందకు వచ్చి వృధా అయిపోయాయి. సో వాటిని ఇక్కడ ఇట్లా వృధా కానివ్వకుండా మేము వాటిని క్లోజ్ చేసేసి ఆ వాటర్ని పైప్స్ ద్వారా హార్వెస్టింగ్ సిస్టమ్ దగ్గరికి పంపించుకునే ఏర్పాటు చేశామండి. అలా చేస్తే మాకు ఒక్క వర్షపు నీటి బొట్టు అనేది కూడా వేస్ట్ అవ్వకుండా వృధా అవ్వకుండా మేము ఒడిసిపెట్టినట్లు అవుతుంది. సో మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు అని చెప్పి ఇలా ఇంప్లిమెంట్ చేసుకున్నాము. కొంచెం ఈ ప్రాసెస్ అనేది ఖర్చుతో కూడింది, కాకపోతే కొంచెం ఒక్కసారి కనుక మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ వాటర్ ప్రాబ్లం కష్టం అనేది ఉండదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా మీతో చెప్పగలుగుతున్నాను వాటర్ ప్రాబ్లం గురించి. ఇక్కడ మాకు 2 బోర్స్ ఉంటాయండి అపార్ట్మెంట్లో, అంటే ఒక బోర్ వచ్చేసేసి మా బిల్డర్ గారు వేయించాయి ఇచ్చారు మాకు, అక్కడ కనిపిస్తుంది కదండి అది మొదటి బోర్ మాకు. అది ఇంకుడు గుంతండి, మేము ఇంకుడు గుంతను కూడా మాకు బిల్డర్ గారే ఏర్పాటు చేసి ఇచ్చారు. మేము ఈ సెకండ్ బోర్ని ఎప్పుడైతే మాకు వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందో ఫస్ట్ బోర్ అనేది ఎండిపోయి వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాము. సో ఇక అప్పుడు వేయించుకున్నామండి ఈ సెకండ్ బోర్ని. అప్పుడే మేము ముందు ఆలోచనతో ఒక 12 ఫీట్స్ వరకు లోతు అనేది తీసుకొని దాని లోపల పిట్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ అనేది ఎంత మీకు లోపల నుంచి అంత విజిబిలిటీ అనేది కనిపించకపోవచ్చు, తర్వాత ఒక్కసారి పైన ఉన్నటువంటి గ్రిల్స్ని తీసేసి కూడా మీతో చూపించడానికి ప్రయత్నం చేశాము. మేము మీకు బాగా వర్షం వచ్చేటప్పుడు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో వర్షం వచ్చేటప్పుడు తీసామండి వీడియో. కానీ చాలా తక్కువ వర్షం అండి, ఇంకా చాలా ఎక్కువ వర్షం పడినప్పుడు తీయలేదు, చాలా తక్కువగా పడినప్పుడు తీసాము. చూస్తున్నారు కదా ఇక్కడ వర్షపు నీళ్ళు అనేవి ఎలా వస్తున్నాయో. సో అలా పైన పడినటువంటి వర్షపు నీరు అనేది ఎక్కడ వృధా అవ్వకుండా డైరెక్ట్ ఇలా బోర్లోకి వచ్చేసేసి అక్కడ రీఛార్జ్ అవుతాయండి. సో వర్షపు నీరు అనేది వృధా అవ్వనీయకుండా ఇలా చేసుకున్నాము మేము.
ఇలా ఒక బోర్లోకి తర్వాత ఇంకొక బోరు అలా టూ బోర్స్లోకి వెళ్తాయండి. ఇంకుడు గుంతలోకి కూడా వెళ్తాయి. ఇది వచ్చేసేసి ఫస్ట్ బోర్ అండి, మా బిల్డర్ గారు వేయించినటువంటి ఫస్ట్ బోరు. సో దీంట్లో కూడా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడైతే కనిపించడం లేదు కానీ వాటర్ నాకు తెలిసి 2 ఫీట్స్ వరకు ఉన్నాయండి ఇక్కడ లోపల. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను డైరెక్ట్గా చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ వాటర్ అనేది ఫ్లో కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ బోర్ దగ్గరే ఇంకుడు గుంత కూడా ఉంటుందండి. ఇక్కడ కింద నుంచి వచ్చే వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా ఇంకుడు గుంతలోకి వెళ్ళిపోతాయి. అలా ఏర్పాటు చేసుకున్నాము. మా అపార్ట్మెంట్ వినాయక నిమజ్జనం అని చెప్పి ఒక వీడియో ఉంటుందండి మన ఛానల్లో. వినాయకుడిని కూడా ఇక్కడే ఇంకుడు గుంత దగ్గరే నిమజ్జనం చేసుకుంటాము మేము. ఇక్కడ ఈ ఇంకుడు గుంత లోపలే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ 2 పైప్ లైన్స్ పెట్టేశాము. ఇవి కింద నుంచి వచ్చిన వాటరే కాకుండా పైన టెర్రస్ పైన వచ్చినటువంటి వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఈ 2 పైప్ లైన్స్ ద్వారా వాటర్ అనేది ఇంకుడు గుంతలోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మా బిల్డరు ఇచ్చేటప్పుడు, మాకు అపార్ట్మెంట్ని ఇచ్చేటప్పుడే ఈ ఇంకుడు గుంతలో కూడా ఒక చిన్న బోర్లాగా వేసిచ్చారండి. అంటే లోపల మోటార్స్ అట్లాంటివి లాంటివి ఏం పెట్టలేదు కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, కొంచెం లోపల లోతు అనేది తవ్వేసేసి వాటర్ అనేది ఎక్కువగా వినకడం కోసం ఇట్లా చేస్తున్నారు కదండి. సో ఆయన కూడా ఇలా చేసి ఇచ్చేసారు మాకు ఇంకుడు గుంతలోనే. టెర్రస్ పై నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరుని వృధా అవనివ్వకుండా హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా బోర్స్కి కనెక్ట్ చేసుకున్నామండి. కాకపోతే మా అపార్ట్మెంట్లో ఓపెన్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈ మార్గం ద్వారా వచ్చేటువంటి వర్షపు నీరు, ఈ మార్గం ద్వారా వచ్చేటువంటి వర్షపు నీరు కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసము ఇదివరకు ఏంటి అంటే, మేము ఈ ప్రాసెస్ చేయకముందు ఇలా వచ్చినటువంటి ఈ వర్షపు నీరు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ రోడ్డు మార్గం ద్వారా వృధా అయిపోయాయి. అవి ఎక్కడైనా ఒక గుంతలాగా కూడా ఏర్పడిపోయి దాంట్లో మస్కిటోస్ అవన్నీ ఉండి మనకి వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా లాంటి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదండి. సో అలా వెళ్ళిపోయాయి. అలా వెళ్ళనివ్వకుండా ఉండడం కోసము, మేము నీటిని వృధా చేయకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక రైలింగ్ లాగా ఏర్పాటు చేసేసి ఆ వర్షపు నీరుని దీనిలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. సో ఇలా వాటర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మొక్కల్లోకి వెళ్ళిపోతుందండి. ఆ వాటర్ మొత్తము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలా మొక్కల్లోకి వెళ్తుంది. దీని చుట్టూ కూడా మేము ఒక 2 నుంచి 3 ఫీట్స్ వరకు గోడ అనేది కూడా కట్టేసుకున్నామండి చుట్టూ, అంటే వాటర్ అనేది పక్కకు వెళ్లకుండా ఉండడం కోసము. ఇలా ముందుగా వర్షపు నీరు అంతా ఆ రైలింగ్ ద్వారా మొక్కల్లోకి వచ్చేసేసి ఆ మొక్కల నుంచి ఇలా చివర మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నిలిచిపోతాయి ఆ వాటర్ అనేవి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆగిపోతాయండి. ఇప్పుడు ఈ వాటర్ ఆగినటువంటి ప్లేస్ దగ్గరే ఆ గోడ అవతల అటు సైడ్ మాకు బోరు మరియు ఇంకుడు గుంత ఉంటాయి. సో ఈ వాటర్ అంతా నిలిచిపోయినటువంటి వాటర్ అనేది ఇక్కడికి వచ్చి అక్కడ ఇంకిపోతాయండి. సో అలా వృధా అవనివ్వకుండా ఇలా కూడా చేసుకున్నాం మేము వర్షపు నీటిని, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే హార్వెస్టింగ్ సిస్టమ్, మేము ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇది. మేము పైనుంచి పైప్ లైన్స్ని ఇక్కడ దీనికి కనెక్ట్ చేసేసాము. సో పైనుంచి వచ్చేటువంటి వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసము మేము దీనికి ఇటు సైడ్ నుంచి అలా కనెక్ట్ చేసాము. ఒకవైపు నుంచి ఈ వాటర్ అనేది సంప్లోకి వెళ్ళే విధంగా, ఇంకొక వైపు నుంచి బోర్స్లోకి రీఛార్జ్ అయ్యేలాగా చేసుకున్నామండి. ఇక్కడ కింద ట్యాప్స్ కూడా ఉంటాయి చూస్తే మీరు. ఆ ట్యాప్స్ని ఏంటి అని అంటే ఆఫ్ చేసుకుంటే, అంటే మాకు పైనుంచి వచ్చినటువంటి వాటర్ అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతుందండి, చెత్తా చెదారం అంతా తీసేసి. మాకు ఒకవేళ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచే మేము సంపులోకి వాటిని పంపించేసుకుంటాము. సంపంతా నిండిపోయిన తర్వాత అవసరం లేదు అనుకుంటే మళ్ళీ ట్యాప్స్ని, ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదండి, వాటిని తిప్పుకొని బోర్కి రీఛార్జ్ అనేది చేసుకుంటాము ఇక్కడ నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మేము ఇట్లా సంపుకి అటాచ్ చేసేసుకున్నామండి దీన్ని. వాటర్ని ఇక్కడ ఫిల్టర్ చేసేస్తుంది, చెత్త అంతా తీసేస్తుంది. ఇలా వర్షపు నీరు వస్తున్నప్పుడు డైరెక్ట్ సంప్లోకి కనుక పంపించేసుకుంటే మాకు మళ్ళీ మోటార్ వేసి మళ్ళీ పైకి ఎక్కించే
మళ్ళీ ఉండదు కదండి, అందుకని చెప్పి ఇక్కడే ఇలా చేసేసుకున్నాము. మాకు కరెంటు అవన్నీ కూడా తగ్గుతాయి, మళ్ళీ ఒక శ్రమ కూడా తగ్గుతుంది. సో అందుకని డైరెక్ట్ ఇక్కడే సంపులోకి వర్షపు నీరు వచ్చేటప్పుడు వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా ఈ సంప్ అంతా నిండిపోయిన తర్వాత మళ్ళీ బటన్ని ఆఫ్ చేసేసి దీనికి వచ్చే కనెక్షన్ని ఆఫ్ చేసేసి డైరెక్ట్ బోర్కి మళ్ళీ వెళ్ళే విధంగా వాటిని మళ్ళీ రీఛార్జ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, వర్షం పడుతున్నప్పుడు ఇలా కాలనీలోకి వచ్చినటువంటి నీరు కూడా వృధా అయిపోతూ ఉంటుంది. నేను కొన్ని ఆర్గనైజ్డ్ ఏరియాస్లో చూశానండి, ఫర్ ఎగ్జాంపుల్ బీహెచ్ఎల్ కాలనీలో చూశాను. వాళ్ళు ఇలా వర్షం పడుతున్నప్పుడు వచ్చినటువంటి వర్షపు నీరు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసము వాళ్ళు కాలనీలో ఇంకుడు గుంతల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారండి, అపార్ట్మెంట్లోనే కాదు. సో అలా వాళ్ళలాగా అందరము ఎవరి కాలనీలో వాళ్ళు కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరుని వృధా అవనివ్వకుండా ఇలా కాలనీలోకి వచ్చినటువంటి వాటర్ని కూడా వృధా అవనివ్వకుండా చేసుకోవచ్చు. అందరూ వాటర్ ప్రాబ్లం అంటారు, కానీ ఇలా మనకి పడేటువంటి వర్షపు నీటి బొట్టుని ఒక్క నీటి బొట్టుని కూడా వేస్ట్ అవ్వకుండా వదిలిపెడితే అందరూ వాటర్ ప్రాబ్లం నుంచి మనము తప్పించుకోవచ్చండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో మా వాటర్ ప్రాబ్లం ఉన్నటువంటి మాకున్నటువంటి వాటర్ ప్రాబ్లమ్ని మేము ఎలా అధిగమించాము అన్నది మా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇది కేవలం అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకే కాదు, ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఏదైనా తప్పుగా చెప్పుంటే మాత్రం మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక డిఫరెంట్ వీడియోతోటి ఇంకొక డిఫరెంట్ కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మరిన్ని ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.